డెవలప్మెంట్ కుంభకోణం ముదిరి పా కానబడుతుంది సిమెంట్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మూడు అదనపు జిల్లా కోర్టు అవినీతి నిరోధక శాఖ కేసులు న్యాయస్థానం నిరాకరించింది వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేస్తూ న్యాయాధికారి సత్యానంద్ బుధవారం ఈ మేరకు ఉత్తర్ ఇచ్చారు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వాళ్ళిద్దరు పిటిషన్లు వేశారు తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేరు లేవని రాజకీయ కారణాలతో తమను ఈ కేసులో నిందితులుగా చేర్చారని పేర్కొన్నారు సిఐడి తరపున అదనపు ఏజీ పన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బెయిల్వద్దని కోరారు వాదనలైన న్యాయాధికారి ఈ కేసుని మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల వ్యవహారంతో ముడిపడి ఉంది కోర్టు ముందు ఉంచిన ఆధారాలను పరిశీలిస్తే ముసాయిదా ఒప్పందంలో ముఖ్యమైన అంశాలను తీసివేసి అవగాహన ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో భాస్కర్ పాత్ర ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ కేసు విషయంలో ప్రయాదనం ముడిపడి ఉండటం ఎక్కువ మంది పాత్ర జుడిషియల్ రిమాండ్ తిరస్కరిస్తూ న్యాయస్థానం భాస్కర్ని స్వేచ్ఛగా వదిలేయడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నా అని చెప్పి ప్రకటించింది సాక్షాధారాల సేకరణ విషయంలో దర్యాప్తు పెండింగ్లో ఉందని ముందస్తు పొందితే ఐఏఎస్ అధికారిగా దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిఐడి చెప్తున్న నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేస్తున్నామని కూడా పేర్కొంది